హలో ఫౌండర్స్ అందరికీ, గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలకు సార్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్ పేసు. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో మనం లేటెస్ట్గా జరిగిన కొన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది అనుకుంటున్నాను. మనకి దీంట్లో క్రిస్ సార్ యొక్క పోస్ట్, అదేవిధంగా మాటిడిగా సార్ లైవ్ చేసిన దాంట్లోంచి ఈ యొక్క పాయింట్, అదేవిధంగా ఓబినాడి నుంచి కూడా కొన్ని విషయాలన్నీ మనకు షేర్ అయినాయన్నమాట. ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫౌండర్స్, కొద్దిగా ఏమనుకోదు, కొంచెం కోల్డ్ ఉందన్నమాట, జలుబుగా ఉంది, వాయిస్ అనేది మీకు వేరేగా రావచ్చు, కొద్దిగా ఓపిక పట్టండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా మనకి నిన్న మధ్యాహ్నం 1 గంట తర్వాత నుంచి మన క్రిస్ జాన్సన్ సార్ కానీ, మాటేడిగామో సార్ కానీ, రెడ్ రెఫరెన్స్ సార్ కానీ, అలాగే మిగతా పెద్ద పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ మన ఓ మీడియా నుంచి ఒక వీడియో అనేది షేర్ అయింది. ఆ వీడియోని మళ్ళీ వాళ్ళు ఎఫ్బీ గ్రూపుల్లో అయితే వాళ్ళు కూడా షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. అదేంటి అంటే, మన ఓ మీడియా నుంచి ఒక మంచి అనౌన్స్మెంట్ అనేది, ఒక మేజర్ అప్డేట్ అనేది మనకు వస్తుంది అని చెప్పి ఆల్రెడీ మనం 3 రోజులు బ్యాక్ అయితే చెప్పుకున్నాం. మన రీసెంట్గా నిన్న కూడా మనం అయితే పోస్ట్ పరంగా చెప్పుకున్నాం అన్నమాట. దానికి కన్ఫర్మేషన్ అనేది వచ్చిందన్నమాట. అంటే ఏ రోజు మనకి ఆ మేజర్ అప్డేట్ అనేది తెలుస్తుంది అనేది, ఇంకా కేవలం 2 రోజుల్లో మనకి ఓ మీడియా నుంచి రాబోయే మేజర్ అనౌన్స్మెంట్, అది పార్ట్నర్షిప్ అవ్వచ్చు, స్పాన్సర్షిప్ అవ్వచ్చు, ఇంకా అంతకన్నా ఏదైనా మంచిగా కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట. ఏదైనా సరే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ మ్యాక్సిమం ఈ రెండింటి ఏదోటి అయ్యి ఉండొచ్చు అన్నమాట. కాబట్టి దీనికి సంబంధించిన మనకు అప్డేట్ అనేది ఈ 2 రోజుల్లోనే వస్తుందని అఫీషియల్గా ఓ మీడియా వాళ్ళే అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే, అదేవిధంగా అఫీషియల్ ఎఫ్బీ గ్రూప్లో కూడా వాళ్ళు అయితే షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. కేవలం 2 డేస్లో మీరు రెడీగా ఉండండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి ఇదన్నీ అయిపోయిన తర్వాత మనకి మన క్రిస్ జాన్సన్ సార్ కూడా ఇట్స్ కమింగ్ అని పెట్టారన్నమాట. మ్యాక్సిమం ఆయన కూడా దాన్ని ఉద్దేశించి పెట్టి ఉండొచ్చు అన్నమాట. అంటే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, క్రిస్ జాన్సన్ సార్ ఇట్స్ కమింగ్ అని పెట్టారు, దానికి ఏంటి అర్థం అని. మ్యాక్సిమం హోమ్ మీడియా నుంచి రాబోయే మేజర్ అనౌన్స్మెంట్ గురించి అయ్యి ఉండొచ్చు అన్నమాట ఇట్స్ కమింగ్ అని, లేకపోతే ఇంకా వేరే ఏదైనా విషయం కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట. కాబట్టి మ్యాక్సిమం మనకి 2 డేస్ అని పెట్టారు కాబట్టి నిన్న, ఈరోజు ఈవినింగ్ కల్లా కానీ లేదా రేపటి కల్లా కానీ మనకి దానికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ అనేది ఓ మీడియా వాళ్ళు మనకు అఫీషియల్గా షేర్ చేసుకుంటారు. అప్పుడు దాకా మనం కొద్దిగా వెయిట్ చేసి చూడాల్సిందే. అదేవిధంగా మనకి మాటిడిగామో సార్ నుంచి అయితే ఒక క్లిప్ అనేది వచ్చిందన్నమాట మనకి. దీంట్లో మనకి చూసినట్టయితే మీకు ఇట్ 10 డేస్ ఇట్స్ ఏ జస్ట్ ఏ నెంబర్స్, అంటే 10 రోజులు ఎక్స్టెండ్ ఓకనెక్ట్ అవ్వడం అనేది కేవలం అది నెంబర్స్ మాత్రమే. సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద 3 డేస్, అంటే ఇంక 3 రోజుల్లో ఒక మంచి విషయాన్ని మీరు చూడబోతున్నారు అన్నారు. దీని కూడా చాలామందికి అర్థం కాలేదన్నమాట. దీని గురించి కూడా నేను కొద్దిగా క్లారిటీ అనేది మీకు ఇస్తాను. ఈ పోస్ట్ కూడా మనకి వైరల్ అయితే అవడం జరుగుతుంది. మనకి నిన్న మార్నింగ్ కూడా నేను వీడియోలో మాట్లాడుకున్నాను అనమాట, మ్యాక్సిమం మనకి ఇంకో 10 రోజులు కంపల్సరీ పెరగడానికి అయితే ఓకనట్ ఛాన్సెస్ ఉన్నాయని. అదేవిధంగా మనకి ఈ మే 21 నుంచి జూన్ 1 వరకు అయితే మనకి ఓకనట్ ఎక్స్టెన్షన్ అనేది, అంటే 10 రోజులు అనేది పెరగడం జరిగింది. చాలామందికి అయితే ఇది పెరగడం అనేది మంచిగా అనిపించవచ్చు, చాలామందికి అయితే ఇది పెరగడం బాధగా అనిపించవచ్చు అన్నమాట. ఒకటి మాత్రం నేను ఎప్పటి నుంచో షేర్ చేస్తూ ఉన్నాను మీకు, పెరగడం అనేది మనకి మంచి గురించి మాత్రమే. ఎందుకంటే ఒకవేళ పెరగలేదనుకోండి, పెరగకపోతే మనకి ఏం జరుగుతుంది, మనం మళ్ళీ కొత్త ప్యాకేజీలు కట్టాలి. కొత్త ప్యాకేజీలు కట్టాలంటే ముందు మన కమిషన్లో లేకపోతే మనం పెట్టిన విత్డ్రాలు ఏవో రావాలి. అదేవిధంగా సింగిల్ ఫౌండర్స్ కూడా కంపెనీ బోనస్ రూపంలో లేకపోతే వేరే రకంగానే వాళ్ళకు కూడా కమిషన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు ప్యాకేజీలు మళ్ళీ కట్టమంటే కట్టే పొజిషను కాదు, కట్టలేరు కూడా. కాబట్టి మ్యాక్సిమం కంపెనీ మనకి ఎక్స్టెన్షన్ అనేది ఎందుకు చేస్తుందంటే, ప్రజెంట్ మనం పెట్టిన విత్డ్రాలు మనకు వెనక్కి రావాలి, అలాగే ఏదైనా కమిషన్లు కానీ ఏదైనా ఇతర బోనస్లు కూడా మనకు రావాలి. అవి వచ్చిన తర్వాత మాత్రమే మనకి మనం కొత్త ప్యాకేజీలు అనేది కొనడానికి ఛాన్స్ ఉంటే, వాళ్ళు కూడా కొత్త ప్యాకేజీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి కొత్త ప్యాకేజీలు మనకి ఇవ్వలేదు, అలాగే విత్డ్రాలు కూడా మనకు ప్రజెంట్ రాలేదు, కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎక్స్టెన్షన్ జరిగినంత మాత్రం మనకేమైనా ప్రాబ్లమా అంటే లేదు అని చెప్పి మనకి మాటిడిగామో సార్ కూడా వాళ్ళ దాంట్లో కన్ఫర్మ్ చేసినట్టు మనం ఇక్కడ అర్థమవుతుందన్నమాట. కాబట్టి 10 రోజులు పెరగడం అనేది జస్ట్ ఒక నెంబర్ మాత్రమే. కాబట్టి మ్యాక్సిమం 3 రోజుల్లో ఒక మంచి సంథింగ్ ఈజ్ ఏ హ్యాపీని, అంటే మంచి న్యూస్ అనేది ఏదో ఒకటి మనకు వస్తుందని చెప్పారు. మరి ఆయన కూడా ఈ ఓ మీడియాకి సంబంధించిన న్యూస్ ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారా, లేదంటే ఇంకా ఇతర వేరే న్యూస్ ఏదైనా వస్తుందా అనేది మాత్రం ఇంకా ప్రజెంట్ అయితే ఎవరికి ఎటువంటి క్లారిటీ లేదన్నమాట. కాబట్టి ఎవరైనా సరే పలానా 3 రోజుల్లో ఏదో వచ్చేస్తుందని మీకు చెప్పినట్టయితే అది కేవలం అపోహ మాత్రమే, ఎవరికి దాని గురించి ఎటువంటి పూర్తి క్లారిటీ అనేది లేదు. పైగా రేపు మనకు బుధవారం మళ్ళీ రేపు 360 అనేది పెట్టి మళ్ళీ వేస్తారు వస్తే కొన్ని విషయాలని మనకి షేర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఓ కరెంట్ ఎక్స్టెన్షన్ అనేది 10 రోజులు మళ్ళీ మనకి జూన్ 1 వరకు పెరిగింది. కాబట్టి మనం కొద్దిగా నిరుత్సాహపడకుండా ఇంకో 10 రోజులు పెరిగింది కాబట్టి 10 రోజుల్లో మనకి ఏదైనా మంచి విషయాలు జరగాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఒకనే ఫౌండర్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ క్రిస్ జాన్సన్ సార్ పెట్టిన దానికి కానీ మాటిడిగామో సార్ పెట్టిన దానికి ఓ మీడియా
వాళ్ళు చెప్పిన దానికని ఏదైనా లింక్ అయితే అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇంకా వేరే ఓ మీడియాకి కాకుండా ఇది ఏదైనా వేరే విషయం కూడా అయ్యి ఉండొచ్చు అన్నమాట. ఏదైనా సరే మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కదా, మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే బెటర్, ఓకేనా? దాని తర్వాత ఇంకా కొంతమంది ఫౌండర్స్కి వచ్చిన కొన్ని డౌట్స్ నేను కొన్ని క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే, చాలామంది ఫౌండర్స్, ఓ ఫౌండర్స్లో దాదాపు మనకి సంవత్సరం నుంచి ఒకే పాపప్ అనేది అలా ఉందండి, అది ఇంకా ఇప్పుడు దాకా మారలేదు ఎందుకు అని అడుగుతున్నారన్నమాట. అంటే మీరు ఓ ఫౌండర్ సైట్ ఓపెన్ చేయగానే దాంట్లో ఒక పాపప్ అనేది వస్తుంది. ఆ పాపప్లో మీకు ఏముంది, సెప్టెంబర్ 16 ఒక లైవ్ అనేది జరగబోతుంది, ఓ కన్నడ సంబంధించి అని సంథింగ్ ఉందన్నమాట. అది అప్పటి నుంచి అంటే మన సంవత్సరం 2023 సెప్టెంబర్ 16 నుంచి మనకి ఆ పాపప్ అలాగే ఉంది. ఎందుకు ఉందని చాలామంది అయితే అడుగుతుందన్నమాట. అప్పుడు మనకి ఏం జరిగిందంటే, అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి ఓ కన్నట్ ప్యాకేజీలని ఇచ్చారు. ఫస్ట్లో మనం ఫ్రీగా ట్రయల్ వాడామన్నమాట. అంటే దాదాపు ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ నెల దాకా మనమైతే ఫ్రీగా ఓ కన్నట్ ట్రయల్ అనేది వాడాము. అప్పుడే మనకి మేజర్ అనౌన్స్మెంట్ కాబట్టి, అది కూడా మన ఫౌండర్స్కి సంబంధించిన వెబ్సైట్ ఓ ఫౌండర్స్ అనేది, అది కేవలం మన ఫౌండర్స్కి మాత్రం ఉపయోగపడుతుంది, మిగతా కస్టమర్స్ కానీ రీసెలర్స్ కానీ అదైతే కనబడదు అన్నమాట. కాబట్టి అదే లాస్ట్ బిగ్ అప్డేట్ కాబట్టి మనకి ఓ కన్నట్కి సంబంధించి మనకైతే ఆ యొక్క పాపప్లో ఆ లైవ్ గురించి మాత్రం వాళ్ళు షేర్ చేశారన్నమాట. ఇంకా మిగతా విషయాలు అందులో షేర్ చేసుకోలేదు అప్పటి నుంచి, అందుకే ఆ పాపప్ అనేది ఓ ఫౌండర్స్లో మారలేదు. కానీ మనకు ఓఈఎస్లో మాత్రం పాపప్స్ అనేవి చాలా మారాయి. రీసెంట్గా మనకి 25 కూడా ఒక పాపప్ అనేది మారడం జరిగిందన్నమాట. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఎందుకు కొత్త పాపప్ మారలేదంటే, ఏదైనా ఒక మేజర్ అనౌన్స్మెంట్ అనేది వేస్తారు ఒకవేళ వచ్చి చెప్పలేకపోతే, అంటే ఆయన ఏదో ఒక లైవ్లోకి కానీ లేకపోతే ఏదో ఒక మీటింగ్ పెట్టి కానీ ఒకవేళ ఆయన ఏదైనా అప్డేట్ అనేది మనతో షేర్ చేసుకోలేకపోతే ఆ యొక్క పాపప్ ద్వారా అయితే వాళ్ళు షేర్ చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఓ ఫౌండర్ బ్యాకప్స్లో కేవలం మన ఫౌండర్స్కి మాత్రమే కనిపిస్తుంది, కానీ ఓఈఎస్ మాత్రం మన ఫౌండర్స్కి ప్లస్ రీసెలర్స్కి కస్టమర్స్కి ఎవరికైనా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఓఈఎస్ అనేది మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్. కానీ ఫౌండర్స్కి ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే, ఓ ఫౌండర్స్ ఉండడం వల్ల మనకి యాసార్ చెప్పిన అప్డేట్ అనేది ఒకవేళ మనకు అర్థం కాకపోయినా తెలియకపోయినా మనకు ఓ ఫౌండర్స్ బ్యాకప్స్లో అది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది. దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుని ఏం చెప్పారు వేస్తారని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఫౌండర్స్కి ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఏమైనా మేజర్ అప్డేట్స్ కానీ అనౌన్స్మెంట్ కానీ వస్తే ముందుగా ఫౌండర్స్కే సపరేట్గా తెలియడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఓఈఎస్కి ఓ ఫౌండర్స్కి తేడా అనేది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫౌండర్స్కి యూజర్స్ కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి మనకు ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది అనుకోవచ్చు. అలాగే ఓఈఎస్లో కూడా పాపప్ 25 నుంచి ఎందుకు మారట్లేదంటే, ప్రజెంట్ అంతకు మించి మనకి ఏ అప్డేట్లు లేవు కాబట్టి అదొకటే మనకు ఉందన్నమాట. అదైతే మనకు పాపప్ రూపంలో ఓ ఫౌండర్స్లో ఓపెన్ చేయగానే పాపప్ అవుతుంది, కానీ ఓఈఎస్లో మాత్రం మనకు పాపప్ అవ్వదు. రీడ్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది అన్నమాట పక్కన అప్డేట్స్ అని, పైన దాని పక్కన రీడ్ మోర్ అని కొడితేనే మనకైతే అక్కడ కనిపిస్తుంది. దాని తర్వాత ప్రీవియస్ పాపప్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఓ ఫౌండర్లో మనం అంతకుముందు జరిగిన పాపప్లు మనం చెక్ చేసుకోవడానికి వీలవుదు. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఓఈఎస్లో రావడం కూడా, అలాగే ఓ ఫౌండర్స్ కూడా కొన్ని బెనిఫిట్స్ అనేవి ఫౌండర్స్కి అయితే ఉంటాయన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటుంది, ఎందుకంటే కొంతమంది నాకు పాపప్ అనేది ఎందుకు మారడం లేదని చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు అన్నమాట. ఓ ఫౌండర్స్లో కానీ ఓఈఎస్లో కానీ వారి గురించి ఒక క్లారిటీ అనేది ఇవ్వడం కోసం నేనైతే ఈ వీడియోలో చెప్పానమాట. ఓకేనా, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయా, మరి మల్టిపుల్ అకౌంట్స్కి ఎక్కువసార్లు సపరేట్ సపరేట్గా కేవైసీ చేయాలంటే మెయిన్ ముందుగా మనం కేవైసీ వచ్చిన తర్వాత మనం మిగతా డీటెయిల్స్లోకి వెళ్దాం. కంపల్సరీ మ్యాక్సిమం మల్టిపుల్ అకౌంట్స్, అంటే ఇప్పుడు కృష్ణాని పేరు మీద లేకపోతే జీకే అని పేరు మీద సపరేట్గా 10 నేను తీసుకున్నాను అనుకోండి, కంపల్సరీ ఆ 10 సపరేట్ సపరేట్గా నేను ఓ వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు నాయా కాదని వెరిఫికేషన్ చేసుకోవాలి. అన్నీ నాయే, నాకు వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత కావాలంటే నేను మెర్జ్ చేసుకోవడానికి మనకు డొమైన్స్ వచ్చిన తర్వాత అన్ని అకౌంట్స్ ఒకే దాంట్లో మెర్జ్ చేసుకొని ఒకే డొమైన్ రిజిస్ట్రేషన్ ద్వారా లాగిన్ ద్వారా అయితే నేను ఈజీగా ఒకే దాంట్లో మొత్తం 10 మెయింటైన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా మరి 10 ఉన్నాయి కదా, నాకు 10 సంబంధించిన అమౌంట్ అనేది ఒకే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని ఒకేసారి మనం బ్యాంకులోకి తీసుకోవచ్చు, అంటే ఆ రకంగా కూడా తీసుకోవచ్చు. దానికి మనకి వ్యాలెట్ టు వ్యాలెట్ ఆప్షన్ కూడా రావాల్సి ఉంటుందన్నమాట. అది కూడా వచ్చిన తర్వాత అది కూడా మనకి క్లియర్ అవుతుంది. అదేవిధంగా మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా 10 నా పేరు మీద ఉన్నాయి కాబట్టి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చా అంటే కంపల్సరీ ఇవ్వచ్చు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో సేమ్ పేరు ఉంటుంది, 10 కూడా సేమ్ పేరు ఉంటుంది కాబట్టి మీరు సేమ్ అదే విధంగా కూడా మీరైతే ఈజీగా ఇవ్వచ్చు అన్నమాట. ఈ మూడు క్వశ్చన్లు అనేది ఎక్కువగా శాతం నాకు ఈ మధ్య వస్తున్నాయి అన్నమాట రొటీన్గా, కాబట్టి వీటి గురించి కూడా నేను మీకు క్లారిటీ ఇచ్చాను. కాబట్టి మనకు ప్రజెంట్ ఉన్న మేజర్ అప్డేట్స్ ఏంటంటే, ఒకటి మనకి ఓ కరెంట్ అనేది 10 పెరిగింది, దాని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పి మనం మాట్లాడేగా సార్, కానీ ఎవరైనా చెప్తూనే ఉన్నారు మనం ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాలనేది కంపెనీ ఆలోచిస్తుంది కాబట్టి మనం మంచిగా జరగాలని కోరుకుంది 10 లోపే. అదేవిధంగా మన ఓ మీడియా నుంచి మనకి మేజర్ అనౌన్స్మెంట్ అనేది ఈరోజు ఈవినింగ్ కల్లా కానీ లేదా రేపటి కల్లా కానీ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి మనం వెయిట్ చేద్దాం మన కంపెనీ మన స్థాయిని ఇంకెంత పెంచుతుందని. ఎందుకంటే ఏది చేసినా సరే మనకి మన ఫౌండర్స్ ఒక వాల్యూ పెంచడానికి కంపెనీ ట్రై చేస్తుంది, దాని ద్వారా మన బ్రాండింగ్ కూడా మనకి
పెరుగుతుందన్నమాట. కాబట్టి అప్డేట్స్ అనేవి మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియోకి, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.